ఇక తండ్రి అంటే భరోసా బాధ్యత ఒక మంచి నమ్మకం అది ఒక అమ్మాయికి అయితే జీవితాంతం ధైర్యం కానీ అదే ధైర్యం ఇప్పుడు కొంతమంది కూతుర్లకు జీవితాన్నం నాశనం చేసే పెనుభూతం లెక్క మారుతుంది తండ్రే తలరాత మారుతే పాపం వేడ తలదాసుకుంటుంది ఇప్పుడు ఒక కసాయి తండ్రి కూతురుని ఏం చేసిండో తెలిస్తే మీరైతే తిడతారు సమాజంలో ఆడోళ్ళకే రక్షణ లేదనుకున్నాం బయటకు పోతే కానీ ఇలా ఇంట్లోన్న కూతుళ్ళకు కూడా రక్షణ లేదు కొంతమంది తండ్రులతోనే అయితే పాపం బిడ్డ మీద కన్నేసిన ఓ కషాయి తండ్రి బిడ్డను పాడేసిండు ఇగో ఇది హైదరాబాద్లో ఉన్న మంగల్హాట్ పోలీస్ స్టేషన్ పరిలో జరిగింది పాపం ఆరో తరగతి చదివే ఆ పిల్ల తండ్రి ఇంతటి పాడు పని చేస్తాడని అనుకోలేదు కానీ ఆ దుర్మార్గుడు కామంతో కన్నేసి కన్న బిడ్డను ఇంత దారుణంగా వేసిండు అందుకే ఇయ్యాల ఆడళ్ళు బయటనే కాదు ఇంట్లో కూడా జాగ్రత్తగానే ఉండాలి దీని గురించి ఎక్కువ కూడా దండగా ముచ్చట్ని అనిపిస్తుంది మేము రక్షణ రక్షణ మొత్తుకున్నా కూడా మాకు ఏడ రక్షణ ఉందో లేదో అసలు ఎవరిత్తరూ అనేది దలుచుకుంటేనే ఇక మాది మేందప్ప మీరు ఏం చేయరనే బాధ ఇంకా పెరుగుతుంది తప్ప కూసింతన తగ్గుతలేదు మంచి షేడు రెండు ఉంటాయి ఎంత నిజమో దరిద్రులు క్రూర మృగాల కంటే హీనులనే అసంటి తండ్రులు కూడా ఉంటారు మంచోళ్ళు మనసున్న తండ్రులు కూడా ఉంటారు బిడ్డ మానాలను జరిపే తండ్రులు ఉంటే బిడ్డల కోసం పాణాల గుడిచేందుకు తయారుకున్న తండ్రులు కూడా ఉన్నారు వాళ్ళ కోసం ఏమన్నరు అందలా తండ్రి ఒకరు ఒక డాక్టర్ వాళ్ళ బిడ్డ మరో బిడ్డకు తల్లి కాపోతుందనే సంతోషాన్ని దగ్గరుండి తీర్చిండు బిడ్డకు ఆపరేషన్ చేసి ఆ డాక్టర్ లెక్క ఇటు ధైర్యాన్ని ఇచ్చే తండ్రి లెక్క పక్కనే ఉండి అన్ని చూసుకున్నాడు జనగామ జిల్లా సర్కార్ ఆసుపత్రి పెద్దసారు డాక్టర్ పగడిపాటి సుగ్నాకర్ రాజు ఆయన బిడ్డ తేజస్వికి జనగామ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో డెలివరీ చేసిండు ఇక కార్పొరేట్ దవాఖానకు తీసుకపోతే నిర్లక్ష్యం చేసేరట అందుకే దగ్గరున్న మాతా శిశు సంక్షేమ కేంద్రంలో ఆయన్నే స్వయంగా ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసిండు ఆ బిడ్డ మూడున్నర ఉన్నారట ఇక అయితే అమెరికా నుంచి ఇండియాకి వచ్చినా కూడా ఇట్లా సర్కార్ దావకాల డెలివరీ వేయించుతోని మస్తుమంది డాక్టర్ను మెచ్చుకుంటారు ఓ కామన్ తలకెక్కిన తండ్రులు గీసొంటి మంచు తండ్రులను చూసి జర బుద్ధి తెచ్చుకోర్రీ వావి వరసలు పెట్టుకోర్రి మనం బతికేది సమాజంలో అడవిలో కాదని బుర్రకు బుద్ధి పెట్టుర్రి గిసొంటి తండ్రులను చూసి